బ్యాక్ టు న్యూస్. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసు ఆసక్తి రేపుతోంది. పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో నేతలు తలో మాట మాట్లాడుతుండటం గందరగోళానికి దారితీస్తోంది. ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతోంది? క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే బీజేపీలో లీడర్లు లైన్ దాటి మాట్లాడటమేంటి? అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలపై నేతలు బహిరంగంగా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీ రథసారథి అయ్యేదెవరు? అధిష్టానం మనసులో ఉన్న ఆ నేత ఎవరు? ఈటల రాజాసింగ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? తెలంగాణ బీజేపీ రథసారథిగా, రాష్ట్రంలో కమలం పార్టీని నడిపించే నాయకుడిగా అధ్యక్షుడు అయ్యేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన మాటలను పార్టీ నేతలు బహిరంగ వేదికలపై మాట్లాడడం రచ్చకు దారితీస్తోంది. ఇప్పటికే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు వాటికి ఆజ్యం పోసేలా ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశంగా మారాయి. అగ్రెసివ్ గా ఉండే నేతకు పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులకు పార్టీ అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ కామెంట్ చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ముందు బీజేపీ సీనియర్ నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలతో చర్చించాలని సూచించారు రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యే ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకునిపోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. ఇట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. రాజాసింగ్ వ్యాఖ్యలకు అర్థాలు పరమార్థాలు తీసి పాతవారికే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రాజాసింగ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేలా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఈటల రాజేందర్ రాజాసింగ్ వ్యాఖ్యలతో బరస్ట్రయ్యారన్న చర్చ జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఏ ఫైటర్ కావాలంటూ ఈటల చేసిన కామెంట్స్ రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉన్నాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. తాను 5 ముఖ్యమంత్రులతో కొట్లాడాను అని, సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలంటూ మాట్లాడారు ఈటల. స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫైటర్ కావాలి, ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా, స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా, ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. వట్టిగా చిన్నకి గల్లీలకి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రాడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. మాలాంటి ఊరికే మాట్లాడము. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్నాం మేము. ఇలా ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడే మేము. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్ గా పనిచేస్తాను. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీలో కీలక పదవిలో ఉన్న ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ రాజాసింగ్ మాట్లాడిన దానిలో తప్పేముంది, ఎలాంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలో తన అభిప్రాయం చెప్పారని సమర్థించారు. జాతీయ నాయకత్వం, తమ అభిప్రాయాలను తీసుకోవాలని రాజాసింగ్ అనడంలో తప్పేం లేదన్నారు సదరు నేత. ఈటల ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు ఆ సీనియర్ లీడర్. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఎవరి చేతిలో లేదని, జాతీయ నాయకత్వం నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ రాజాసింగ్, ఈటల రాజేందర్ మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనిని ఇంతటితో కట్టడి చెయ్యకపోతే మరికొంతమంది కూడా ఇలాగే మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి. సాధ్యమైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్షుణ్ణి నియమిస్తే బీజేపీ జాతీయ నాయకత్వం దీనికి పులుస్టాప్ పెట్టినట్లవుతుంది.